నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 107వ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డిగా అందరి ముందరికి వచ్చింది. ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం కూడా కలెక్షన్ సునామీగా దూసుకు వెళ్తుంది. అయితే వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి పాత్రకు నో చెప్పిన స్టార్ హీరోని ఎవరో తెలుసా? ఈ మూవీలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్గా నటించగా హనీ రోజ్ సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం పరంగా చూస్తే అత్యధిక వసూళ్ళు బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం ఇది. అయితే ఈ సినిమాలో బాలయ్య చెల్లెలుగా భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది. హీరోను ఢీ కొట్టే బలమైన విలన్ పాత్రలో వరలక్ష్మి అభినయం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో బాలయ్య పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో వరలక్ష్మి క్యారెక్టర్ భానుమతి పాత్ర కూడా అంతే హైలైట్గా నిలిచింది. కాగా భానుమతి పాత్రకు ముందు స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ని తీసుకోవాలనుకున్నారట. అయితే క్యారెక్టర్లో నెగిటివ్ సైడ్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని కీర్తి సురేష్ వదులుకున్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని శరత్ కుమార్ వరలక్ష్మి గారు పొందారు. అయితే ఈ క్యారెక్టర్ను కీర్తి సురేష్ చేసి ఉంటే ఎలా ఉంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.